మధువేగి మండలం పెనగడం గ్రామానికి చెందినటువంటి కడమంచి గోపరాజు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి గత ఎలక్షన్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా యాక్టివ్గా ఉండి ఆ ఊరిలో బాగా కష్టపడినటువంటి వ్యక్తి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి మరి చింతమనేని ప్రభాకర్ గారి ఇంటి వద్ద కూర్చున్నారు. వారిని మరి ఈ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నారో ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతాం అనుకున్నారు? ఈ పార్టీలో నేను జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మా పొలం గురించి, మా ఊరు గురించి. కనీసం మా ఊరిలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 2-3 సార్లు కూడా రాలా. చాలామంది పేద ప్రజలకు ఇల్లు స్థలాలు లేవు. ప్రతి ఊరిలో కూడా అన్ని చోట్ల కూడా ఇల్లులు ఆల్రెడీ కట్టి ఇవ్వడం జరిగింది, కానీ మా ఊరిలో ఇంతవరకు ఒక్క స్థలం కూడా ఎవరికి ఇవ్వలేదు. అంత బాధ నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇల్లును కూడా ఎవరికి ఇవ్వలా. అసలు రోడ్లు కూడా మరీ దారుణంగా తయారైనవి, డ్రైనేజీలు లేవు. అసలు ఎక్కడ కూడా అసలు ఎమ్మెల్యే అంటే ఎవరు కూడా మాకు తెలియదు. ఎవరైనా ఆసుపత్రికి వచ్చినప్పుడు అదే మా ప్రభాకర్ గారు, మేము వైసీపీలో ఉన్నప్పుడు ప్రభాకర్ గారికి ఆయన ఉన్నప్పుడు ఎవరన్నా సరే ఇబ్బందులు ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రి మండలానికి ఒక మనిషి ఉండేవాడు. మేము ఏం చేసేవాడు అంటే వైసీపీలో ఉన్నా సరే మేము ఆయన ద్వారా ఎన్ని చేయించుకునే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు మా అబ్బాయి సోదరు గారు ఉన్నారు. కనీసం అసలు గవర్నమెంట్కి సంబంధించింది ఏ హాస్పిటల్లో కానీ ఎవ్వరూ లేరు. మాకు కుర్రోళ్ళు కానీ ఎక్కడికైనా సరే ఎవరిని పట్టుకున్నా సరే బాబు ఏంటైనా అంటే పట్టించుకునే రాజు లేడు. మా ఊరు సమస్యలు మరీ దారుణంగా ఉన్నాయండి. అసలు ఇళ్ల స్థలాలు లేవు. కనీసం ఇల్లులు పాపం వాళ్ళు ప్రతి ఒళ్ళు నా దగ్గరికి వస్తారు. వచ్చి ఏంటి మరి మీరు చేస్తారు కదా మీరు చూడండి అంటే చూస్తారని చెప్పడమే కానీ అది ఒక వారానికి ఒక 10 మంది వస్తారు మా దగ్గరికి. గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 180,000 ఇచ్చారు, మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు కదా, దాన్ని ఏం చేశారంటారు? అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు మా ఊరు సమస్యలు ఏమంటున్నానంటే ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ కనీసం మా వాళ్ళందరికీ ఆశ చూపించి ప్రతి ఒక్క నాయకుడు రావటం. ఇప్పుడు కూడా 10 రోజుల క్రితం దాన్ని ఇట్లా కొలవటం, మీకు వచ్చేస్తాయి అని చెప్పడం, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ కొలవటం, మళ్ళీ వచ్చేస్తాయని చెప్పడం. ప్రతి ఊర్లో చూడండి, మరి వైసీపీ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇల్లు లేని వాళ్ళు అడగమన్నాడు. ఈ రోజు మేము అడుగుతున్నాం పెరకడం గ్రామం నుంచి, మా ఊరిలో ఎవరికి ఇల్లు లేవు. పేదవాడు అనే ఊరికి స్థలాలు లేవు, ఇల్లు లేవు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ మీరు అడగండి. 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా మాకు ఎమ్మెల్యే అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఒకసారి 2 సార్లు మా ఎమ్మెల్యే అంటే ఆయన ఎవరు అబ్బాయి చౌదరి గారు ఇంతవరకు రాలేదు. ప్రభాకర్ గారు ఉన్నప్పుడు చిన్న వాళ్ళ ఎవరు ఫంక్షన్ జరిగినా సరే శర్మ కార్యశ్వరం వచ్చి దిగేవాడు. అలా ఉండాలి నాయకులు. అందుకనే మాకు ఏంటంటే వాయిన్ ద్వారా మాకు న్యాయం జరుగుద్దని, మా ఊర్లో ప్రజలందరూ కూడా బాగుండాలి, రోడ్లు డ్రైనేజీలు కానీ చుట్టుపక్కల ఇల్లులు కూడా చాలామంది స్థలాలు కూడా ఇవ్వాలని ఆయనకి మీద మాకు నమ్మకం కలిగి అందుకని ఆయన పార్టీలో చేరడం జరిగిందండి. ఈరోజు పెనకడం గ్రామం నుండి కడమంచి గోపరాజు అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపిలో తిరిగి అక్కడ ఏమి పనులు కానీ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగక ఈరోజు ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం జరిగింది. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి అబ్బాయి చౌదరి గారు ఇది వేస్తున్నాను ఇల్లు అని వాళ్ళ వర్గాన్ని బాగా మాయ చేసి మంచి చేసి మన ఎమ్మెల్యే గారికి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా రాబోయిన సరే పెనకడం గ్రామంలో 450 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. కానీ తర్వాత పంచాయతీ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ వాళ్ళు మోసం చేసి పెనకడం గ్రామాన్ని బాగా దారుణంగా ఇవ్వేస్తున్నాను ఇల్లు అది వేస్తున్నాను కానీ మాయ చేసి ఒక్క పని కూడా చేయకోకుండా ఎంపీటీసీ ప్రెసిడెంట్ గెలుచుకోవడం జరిగింది. కానీ గెలిచిన 3 సంవత్సరాలైనా సరే ఇళ్ల స్థలాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఒక్క పని కూడా చేయలేదు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగిన సిమెంట్ రోడ్లు చెప్తే ఒక్క రోడ్డు కూడా అక్కడ కూడా చేసిన పాపం లేదు. ఇవాళ వరకు బిల్లులు రాబోయినా సరే మా ఊళ్ళు చాలా అధోగతిలో ఉన్నారు. ఆ కారణాలన్నీ చూసి కడమంచి గోపరాజు అనే వ్యక్తి పార్టీలో చేరడం జరుగుతుంది.